శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మొల మొల మొ ఎంత పెద్ద పట్నం మావా, ఈ బిల్డింగులు చూస్తుంటే మావా కోనేస్తావా ఏంటి? చిన్నగా పరిగెట్టవే, నేల గుంతలు పడిపోద్ది. మళ్ళీ మనం ఎట్టనే రావాలి. మన కాలసేపులు ఆ గుంతలో పడిపోయినుకో సిక్కు అవుద్ది. అవును మామో, నువ్వు చెప్పింది కరిస్తే మావా. మరి ఏమనుకున్నా చిన్నగాదు, ఈ పక్కన ఆ పక్కన ఓలమ్మో అక్కడ ఉంటుందా నాడు? ఎంత పెద్ద బిల్డింగ్! ఎందుకేంటయ్యా పెద్ద నీకేదో చదువు వచ్చినట్టు షీటంక ఇంటంక షీటంక ఇంటంక చూస్తా ఉంటే నవ్వు రాకించే వస్తుంది. నా పరువు తీసేట్టున్నావే. నాకు చదువు రాదన్న సంగతి నీకు నాకే కదా తెలుసు. నువ్వు ఇట్టా రోడ్డు మీద నవ్వి నాకు చదువు రాదన్న సంగతి నలుగురికి చెబితే నీకు మొగుడన్నా నా పరువు ఏం కావాలి? తప్పైపోయింది మామ, క్షమించు. ఓ పిచ్చిదానా, ఈ పట్టణంలో చదువు రాకపోయినా చదువు వచ్చినట్టు నడుచుకోవాలి. లేదంటే మనం పల్లెటూరోళ్ళని ఎర్రోళ్ళని చేస్తారే. మరి ఏమనుకున్నావే, ఇదే మన ఊరు అనుకో. ఎవరైనా మన ఊళ్ళోకి వచ్చి పలానా ఒత్తుకొమ్మ ఏరయ్య గారు కావాలా అన్నాడు అనుకో, ఆడికి చదువు వచ్చినా రాకపోయినా ఏ మోసం చేయకుండా ఆయన ఇంటికాడు వదిలిపోతారు. అవునా? అవును. మరి ఏడట్ట కాదే,
మోసం చేసేటోళ్ళే ఎక్కువగా ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళు చేతిలో మనం మోసపోకుండా బండి దిగ్గానే మన రంగన్నగాడి ఇల్లు ఎక్కడా అని అడిగాను. వాడు సరాసరి పోయి కుడివైపు తిరిగి ఎడంవైపు ఆగి మళ్ళీ కుడివైపు తిరిగి సరాసరి పొమ్మనగానే అప్పుడు నేను తెలివిగా మాకు తెలుసులేవాయ్ అని వాడు మనల్ని మోసం చేయకుండా కరెక్ట్గా రంగన్నగాడి ఇంటికి తీసుకొచ్చాను చూడు. నువ్వు చాలా తెలివైనడు మాము. మరి ఏమనుకున్నావే ఈ ఒంటి కొమ్ము ఈరిగాడంటేనే అది నువ్వు తెలుసుకోవాలి మరి. అది అది సరే కాని మామా, ఇది మన రంగడిగాడి ఇల్లేనంటవా? అది అవ్వా, అది ఏం చెప్పాడే, ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, ఇంటి ముందు గేట్ ఉంటుంది, ఇక్కడ ఏముందా, ఇల్లుందా, బయట గేట్ ఉందా, మరి ఇల్లు రంగన్నగాడి కాకపోతే ఇంకెవరదా? నిజమే మామా, నువ్వు చెప్పింది, ఇల్లుంది, ఇంటి గేట్ ఉంది, ఇది మన రంగడిగాడి, మన రంగడిగాడి, రంగడిగాడి, రంగడిగాడి. నడు, ఏం చేత గట్టిగా వచ్చావా? అది కాదు మామా, ఇల్లు ఉంది, ఇంటికి గేట్ ఉంది, గేట్ కాడ కుక్కుంటది అన్నాడే, మరి అది లేదే. ఓజు పిచ్చిదానా, ఇదేంటే, అసలు ఇదేంటే పట్టపగలు, రేత్రంతా కాపలా కాసి ఏ మూలలో తొంగులు ఉంటది ఆ మాత్రం తెలియదంటే నీక. అదా లోపల పదా. పేపర్ చూస్తే చాలు, ఏదో ఒక విధవ న్యూస్ చదవలసిందే. వేధవతి వేధవతని, వీళ్ళెవరు, ఏ విధవ కోసం ఏ విధవ పంపించాడు, చూస్తూ పల్లెటూరులో ఉన్నారు. అగండి అగండి, ఎవరు మీరు? గేట్ అలా తీసుకుని లోపలికి వచ్చేస్తున్నారు. గేట్ అలా తీసుకునే వస్తారు, పై నుంచి దూకురారు తొందరలాగా, ఆ మాత్రం మాకు తెలుసు. అఘోరించలే మీ తెలివితేటలకి, ఇంతకి మీరెవరయ్యా? మమ్మల్ని ఎవరు మీరు అని అడుగుతావా? అసలు ఎంతకీ నువ్వెవరు? అలా నోరు తెచ్చి ఎవరని వాడిని అడుగుతావండి మామా? చూస్తే తెలియట్లా, ఇంటి పనుల్లాగా ఉన్నాడు. నేను పను, ఎంత మాట్లాడ? మమ్మల్ని కదిపితే ఇంకా మాట్లాడతా. ఇంకా మాట్లాడతారా? అసలు మీరు నన్ను ఎందుకంటారా? ఎందుకు అనకూడదు. వీళ్ళేమిటి, మాటకి మాట సమాధానం చెప్తున్నారు. వీళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, సాతీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంతకీ మీరెవరు, మీకేం కావాలి? నువ్వు అడిగేగానే చెప్పేస్తావా? పోనీ అడగకపోతే చెప్తారా? ఏంటి అడగకుండానే చెప్పేయడానికి, మేము ఈ మధ్యనే రంగు మార్చిన బస్సు ఎక్కొచ్చిన వాళ్ళం కాదు. మరి అడిగితే చెప్పక, అడగకపోతే చెప్పక, ఎలా చెప్తారా ఈ ఎదవది? అలా రా దారికి, మేము మా రంగన్నగాడు వచ్చి అడిగితేనే చెప్తాం. రంగన్న వాడెవడు? వాడొచ్చి మీకు చెప్పడం ఏంటి, వాడు చెప్తే మీరు వినడం ఏంటి, నాకే అర్థం కావట్లేదు. తొందరగా చెప్పి చావండ్రా ఈ ఎదవది. ఇదిగో బోడు వీడు అంటావు ఏంటి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతావేంటి? వీడేంటి, మన రంగన్నగాడిని ఎవడా రంగన్నగాడు అని అడగటానికి ఎంత ధైర్యం కావాలి? అవును, ఎంతో ధైర్యం కావాలి. తప్పైపోయింది, ఇంకెప్పుడు అలాగన్నా బాబు. ఇంతకీ ఆ రంగన్న ఎవరో చెప్పండి బాబు. అది అట్టారా దారికి, ఆ రంగన్న ఎవరో కాదు, ఈ ఇంటి ఓనర్. రంగన్న ఇంటి యజమాన? అయితే నేనెవరంట? ఎదవది, ఇందాక మా ఇంటి చెప్పుండ్లే ఈ ఇంటి పనువాడు అని, అప్పుడే మర్చిపోయావా? నోరుమయ్యండి, నేను ఈ ఇంటికి ఓనర్ అంటే యజమాని, ఈ ఇల్లు నా కష్టార్జితం, మీరు బయటికి. అమ్మో అమ్మో, మన రంగడి గారి ఇంటో నుంచి ఈడెవడో పమ్మంటే నువ్వెంత ఎంత చూస్తూ ఉంటావు, మన రంగడి గారి ఏం చేశాడో. ఇంకేంది కలుపుకునేదే, సోతుంటే కలపట్లేదా? మనం పట్టణం కథలు ఎన్ని ఉంటాం, పనులు చేరటం, ఆ తర్వాత మొత్తం ఆస్తి అంతా రాజు చేసుకోవటం, ఆ తర్వాత చంపేసి. అంటే మన రంగడిగాడిని ఈడే చంపేసి ఆస్తి మొత్తం వీడే రాయం చేసుకుని ఉంటాడు మామా. అసలే రంగడు వంటరోడు, పెళ్ళం పోయిన తర్వాత పెళ్లి చేసుకోరా అని ఎన్నిసార్లు బతిమాలినా ఓ రాగాను ఒప్పుకున్నాడా? ఆడికి మాత్రం పిల్ల జల్ల పట్నం వద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా విన్నాడా? అప్పట్లో ఎన్ని గజలు కొన్నాడో ఏంటో,
ఆ భూమికి ఇప్పుడు రెక్కలు వచ్చి ఇదిగో ఇలా ఇల్లు అయిపోతే ఇల్లాటోడు ఒకడు వచ్చి ఆయన చంపేస్తాడని కడగన్నాడా? మీరు రంగండి, నేను చంపేనా? నా లైఫ్ లో ఇంతవరకు మర్డరే చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తాను. అసలు ఆ రంగన్న ఎవరు? మీకు ఏ అడ్రస్ కావాలో చెప్పండి, లేదంటే ఒకేసారి రెండు మర్డర్లు జరుగుతాయి. ఏమయ్యో, ఈడెంత ఏ రంగం తొక్కుతున్నాడంటే మనం కరెక్ట్ గా రంగడింటికి రాలేదేమోనయ్యా. అవునే, నాకు అది అనుమానంగా ఉంది. ఏమిటి, మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? అయ్యో అడ్రస్ ఇది చూపించు. అలాగే చూసుకోండి బాబా, మా రంగడి అడ్రస్. తప్పుడు అడ్రస్ వచ్చి తప్పుడు కూతలకు వస్తారా మీరు? మిమ్మల్ని తన్ని తెరవియాలి. వెళ్ళండి. అది బాబు ఎవరు తిరగాల్సిగా ఉంది, లాగేస్తా. అమ్మో అమ్మో, వీళ్ళ బండపడ ఒక్కసారిగా చెర్లపల్లి సెంట్రల్ జైలు చూపించారు. రోజు పేపర్లో ఏదో యదవ న్యూస్ చదువుతూనే ఉంటాను. వీళ్ళ ముందు యదవనైపోయినట్టి యదవది. దిల్ సరా జరా నిను ఔరా ఔరా గని నరవరా జాగు మాని చై కలపరా జత చేరి నేడు జతి జరుపరా జరా జల్దీ జల్దీ పెందర గడరే దారా వడి అంతరంగ సంబరమున కేదారా రాలు గాయవే రసికుడా కసికో కలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసి కేడి వేళ చిత చూరా. మామా, ఏంటి మామా ఇంత హుషారుగా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను మామా. అంటే మనోడు. రే మామా, ఈ శుభ సందర్భంలో నేను రాంగ్ కాల్ చేసి మాట్లాడతాను. క్యారియన్ మామా, క్యారియన్ మామా, నువ్వే కలిపి మామా. రే రింగ్ అవుతుంది రోయ్. అమ్మాయి అయితే బాగుండు. హలో, రాంగ్ నెంబర్ సార్. నేనున్నానుగా. రింగ్ అవుతుందిరా. హలో హలో, ఎవరండి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వండి. ఆల్ నిన్న చేసింది కూడా రిప్లై కోసమేనా? నిన్న చేసింది, మొన్న చేసింది రిప్లై కోసం, ఇప్పుడు చేసింది కూడా రిప్లై కోసమే. కట్ చేసింది మామా. అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది మామా. రిప్లై కోసం ఎవరా? కేరిగాను కేరిగా, ఎరగా తీసేస్తాం చూడు. హలో, ఎవరు సార్? మీరు పోలీస్ డిపార్ట్మెంటా? అది కాదు సార్, చిత్తరంజన్ గారు. అదే చిత్తరంజన్ గారు. చెబుతామేంటి, ఫోన్ కట్ చేస్తాం. గానీ పెద్దగా నన్ను తప్పిందిరా మామా. ఉండరా, ఇప్పుడు నేను ట్రై చేస్తా. హలో హలో, స్వీటీ ఉందా అండి? You mean dog? మామా, చూస్తుండగా సమ్మర్ మొత్తం అయిపోతుంది. రిజల్ట్స్ వచ్చి నెల 15 రోజులైంది మామా. ఏదన్నా టూర్ ప్లాన్ చేద్దాం మామా. మామా, నాకు ఎప్పటిచ్చో గోవా వెళ్ళాలనుందిరా. చక్కగా స్విమ్మింగ్ వేస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు, ఎయిడ్స్ తెచ్చుకోవచ్చు. ఏరా, నీకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలేనా, పాజిటివ్ ఆలోచించలేవా? నెగిటివ్ నుంచే పాజిటివ్ వస్తుందిరా. రే నోరు ముయ్యరా. అదేంటి మామా, మేమంతా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవేంటి? ముందు మీరు ప్లేస్ డిసైడ్ చేయండి రా, ఎక్కడికైనా నేను రెడీ రా. హలో, ఏమయ్యో, ఇవాళ మా వీధిలో చెత్త తీయించకపోతే టీవీ 9 లైవ్ షో చూపిస్తాం, జాగ్రత్త. అంత పని ఎందుకు లేండమ్మా, మా వాళ్ళ పురమాయిస్తాను. ఒకసారి అడ్రస్ చెప్పండి మేడం. ఒక్క నిమిషం రాసుకో. పెన్ను ఇవ్వరా? నేనేమన్నా ఎన్ని అప్ప చెప్పండి మేడం. చెప్పండి మేడం. కృష్ణనగర్ సి బ్లాక్ వార్డ్ నంబర్ 32. అర్థమైందా? అర్థమైంది మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. ఎవర్రా? ఒకసారి ఈ లాగే నేను రాంగ్ కాల్ చేశాను రా,
పొరపాటున మున్సిపల్ శాఖ అధికారిని అన్నానరా, అప్పటి నుంచి చూడాలరా నా బాధలు. అయ్యి బాబోయ్, ఒకడేమో చెత్త ఉంది అంటాడు, ఒకడేమో దోమలు ఉన్నాయంటాడు, ఒకడేమో అనాథ సేవ ఉంది అంటాడు, ఇప్పుడేమో ఈవిడ టీవీ నైన్ పేరు చెప్పి నా ఉద్యోగం పోగొడతానంటుందిరా. నాకు ఉద్యోగం రాకుండానే పోగొట్టడానికి ఎంతమంది ప్లాన్ చేస్తున్నారా నీ చెత్తమోహానికి? ఇదేంట్రా ఫ్లైట్ లోంచి ఎవరో తోసినట్టు అలా పడ్డావు? ఒరే ఒక అమ్మాయి నా ఎంట పడుతుందిరా. అదేంట్రా అమ్మాయి వెంబడి అబ్బాయి పడాలి కానీ అబ్బాయి వెంబడి అమ్మాయి పడ్డం ఏంట్రా? నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయి వెనక ముందు నేనే పడ్డానరా, కానీ చేజింగ్ లో రివర్స్ అయ్యి ఆ అమ్మాయి నా వెనక పడితే ఆ అమ్మాయి ప్రేమించమని నీ వెనక పడుతుందా? అది అది మరి మరి ఏం జరిగిందంటే పంపదేసి వాళ్ళు రావడం మానేది కదా. మన ప్రేమ విషయం చెప్పి ప్రేమ పరీక్షలో పాస్ అయిపోదాం అనుకుంటే టెన్షన్ గురవుతున్నానేంటి? ఎలాగైనా సరే జ్యోతిరాంగా మన ప్రేమ విషయం చెప్పి ఎలాగైనా పాస్ అయిపోవాల్సిందే అంతే. జ్యోతి ఇవాళ నా జ్యోతి ఎంత అందంగా ఉందో, అంత అందమైన మనసులో ఎంత చోడిస్తే పార్కులో చికార్లే. ఏంటి నన్ను ప్రేమిస్తున్నావా? ఈ అమ్మాయితో డైరెక్ట్గా అడిగినప్పుడు మనం చెప్పేయడమే బెటరు. అవునండి నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నానండి. మీకు చెప్పేందుకు ధైర్యం చాలక నాలుగు రోజుల నుంచి మీ వెంట పడుతున్నాను తెలుసా? మీరు కూడా నన్ను చూసేలా అవుతారు. అరే నాకు చిన్న డౌట్ రా, అందరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నువ్వు దేనికి ప్రేమిస్తున్నావురా? నేనేం పెళ్లి చేసుకోవడానికి కాదు, ఏదో అలా సినిమాలకి శ్రీకారులకి ఏదైనా పబ్బులు కట్టే ప్రేమించాం, అంతేగాని పెళ్లి చేసుకోవడానికి కాదు. మీ అబ్బా ఎక్కువ మాట్లాడమంటే ఆ అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేసుకో. ఇదేంటి నిద్రలో తెగ నవ్వేస్తుంది? నీ కళ్ళకు వచ్చి ఏమైనా చిలిపని చేశానేమో. రైలు ఇంజిన్ ఆపకుండా పగవదలినట్టు మనసు కూడా నవ్వు ఆపకుండా నవ్వేస్తుంది. లేవి కనుక్కుంటే పోలా మనసా? ఏ మానసా నిన్నే ఏంటండి నిద్ర లేపి మంచి కళ చెడగొట్టారు. ఏమిటి మంచి కళ అంటున్నావు? నేనేమన్నా కల్లో చిలిపనేమో చేశానా? పోండి మీకెప్పుడు అదే గొడవ. ఏమిటి భార్య భర్తతో చేయటమా?
అది కాదండి, ఆ కల్లో కొంప తీసి ఉన్నట్టుండి లక్షాధికారైపోయి ఆపై కోటేశ్వరులయ్యామని కలగన్నావా? కాదండి. కాదని తల అడ్డంగా ఊపకు, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఉన్నదంతా పోగొట్టుకుని గుడి మెట్ల మీద అడుక్కుంటుంటే ఎవడో ఒకడు రూపాయి వేస్తే ఆ రూపాయి కోసం మనం కొట్టుకున్నట్టు కలగన్నావా ఏంటి? అటువంటిదేం కాదండి. అటువంటిదేం కాదా? మిచ్చిగా బంగారం లాంటి కల కనకుండా, పూరుగా ఇత్తల్లాంటి కల కనకుండా ఏం కలగన్నావే? త్వరగా చెప్పి తగలడు. నేను పెద్ద బార్బర్ షాప్ లో ఓ ఒత్తైన జుట్టుకి కసకసలాడే కత్తెరతో కటింగ్ చేస్తున్నట్టు కలగండి. ఏమండి, అదేంటండి అలా పడిపోయారు? మామూలుగా పడిపోయాను గనకే లేచానే. నా గుండె గట్టిది కాబట్టే. నువ్వు కన్న కళ గురించి విన్నా ఇంకా కొట్టుకుంటుందే. అదే ఆగిపోయి ఉంటే ఇంక లేచేవాణి కాదే. అయినా నేను చాలా కళలు కన్నాను విన్నాను, ఇలాంటి దిక్కుమాల దౌర్భాగ్యం కళ నేను ఎక్కడ వినలేదే. ఎవడో జుట్టుకి నువ్వు కటింగ్ చేయటమేంటే వినడానికే చండాలంగా ఉంది. నువ్వు ఇంత దౌర్భాగ్యపు కలగంటున్నావని తెలిస్తే లేపుండేవాడే కాదు. మీకు తెలుసు కదండి నాకు జుట్టు అంటే చాలా ఇష్టమని. పెళ్లి చూపుల్లో మీ జుట్టు నచ్చే కదా, పెళ్లికి మీతో ఒప్పుకున్నాను. నీకు నచ్చింది నా జుట్టానే, నేను అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ ఎవడో జుట్టుకు నువ్వు కటింగ్ చేస్తావని తెలుసుంటే పెళ్లి చూపుల్లో గుండు మీద కనపడి ఉండేవాణ్ణే. అసలే తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది అంటారు. ఏం అరిష్టం జరుగుతుందో ఏమో. త్వరగా 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 వెళ్ళి వెంటనే మనం పిల్లిగడ్డం బాబాని కలవాలి. పిల్లిగడ్డం బాబానా? పుల్లిగడ్డం రాలేదని పిల్లిగడ్డం మీటింగ్ చేస్తున్నాళ్లే. ఎవరడేవ్? ఏమండి, నేను ఒక గంట పడుకొని అప్పుడు రెడీ అవుతాను. ఎందుకు? ఆ దిక్కుమాల కలగంటానికా? ముందు రెడీ అవ్వు. నువ్వు రెడీ అయ్యే లోపల తెల్లవారిపోతుంది, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. లేట్ అయిందనుకో లైను చీమల వరుసలా పెరిగిపోతుంది. భక్తులు ఎప్పుడు వస్తారో, మన బోజ్జలు ఎప్పుడు నిండుతాయో, దేనికైనా టైం రావాలి. అవును. ఏమండి, పెళ్లిగడ్డ బాబా గారు ఉన్నారా? ఆయన శిష్యులు మేము ఇక్కడుంటే ఆయన లోపల ఉన్నట్టే. ఇంతకు మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి. సంసార ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వల్లే ఆయన బాబా అయ్యాడు, ఆయనకి మేము ఇద్దరు శిష్యులు అయ్యాం. ఇంతకు మీ మ్యాటర్ ఏందో కాస్త డీటెయిల్డ్ గా మాకు చెప్పండి. మ్యాటర్ మొత్తం నేను బాబా గారి దగ్గరే లీక్ చేస్తానండి. పాపం చెప్పుకోలేని ప్రాబ్లం ఏమో. సరే, మీరు మ్యాటర్ మొత్తం బాబా గారి దగ్గర లీక్ చేయండి. మీకు అర్జెంటా? కొంచెం లేట్ అయినా పర్వాలేదా? ఏ, బాబా గారు లోపల బిజీగా ఉన్నారా? బిజీయా పాడా, ధ్యాన నిద్రలో ఉన్నారు. ధ్యాన నిద్ర? అదే నిద్ర? ధ్యాన నిద్ర అంటే ధ్యానం చేస్తూ నిద్రపోవడం. బాబాని అర్జెంటు కలవాలంటే ఒక రేటు, మామూలు కలవాలంటే ఇంకో రేటు. అర్జెంటుగా అంటే రైల్వే రిజర్వేషన్ లో తత్కాల టైపు, మామూలుగా అంటే క్యూలో నిలబడ్డం. జనాలు ఎవరు లేరు కదండి, ఇంకా క్యూ రిజర్వేషన్ అంటారేంటి? అర్జెంట్ అంటే వెంటనే పంపడం, అదే మామూలుగా అయితే వెయిట్ చేయించి పంపడం. ఎవరు లేకపోయినా వెయిట్ చేయిస్తారా? బిల్డప్ కోసం తప్పదు మరి. మేము ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఆల్వేస్ ఖాళీగా ఉన్నామని చెప్పలేం కదా. అదే సగతి. సరే, మమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయిస్తారో అది చూస్తాం. అతను అదే టైప్ లో ఉన్నాడు. అతను ఇచ్చింది ఏదో తీసుకుని లోపలికి పంపించు. అతను వచ్చిన దాన్ని వెళ్ళిపోయాడు అనుకో, మన ఖర్చులకు మిగిలిన మన కడుపు కూడా నిండదు. అంతేనట్టు? అంతే మరి. మరి నువ్వు చాలా మాటగారివి.
అగ్గాటి గడుగు కూడా. ఫీజు నిమిత్తం 200 రూపాయలు, ఆ 500 రూపాయలు తగ్గకుండా కాగితం ప్రసాదం ఈ చేతిలో పెట్టండి. అదేదో ముందే ఆడవచ్చుగా, అనవసరంగా టైం వేస్ట్. కాగిత ప్రసాదం. ఇక నేను లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అదేంటయ్యా, డబ్బులు ఇచ్చానుగా. మీరు ఇచ్చినట్లు నాకు ముట్టినట్లు మా గురువు గారికి చెప్పాలి కదా. అంటే మీ గురువు గారు తెలియకుండా మీరు నొక్కేస్తున్నారన్నమాట, అందుకే ఈ సిస్టమ్ పెట్టారన్నమాట. అదేం కాదు మరి. తొందరగా వెళ్ళి చెప్పిరావయ్యా, అవతల నాకు ఆఫీస్ టైం అవుతుంది. అలాగే అలాగే. ఓహో, ఏ సుఖపురుషులండి. రాత్రి అయితే మందు కొట్టడం, గ్యాబ్ దొరికితే గురక పెట్టి నిద్రపోవడం. నువ్వు ఇలాంటోడి కాబట్టే నీ భార్య నీ బాధలు భరించలేక వదిలేసి ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా పిల్లిగడ్డ బాబాలాగా నువ్వు తయారయ్యావు. బయట భక్తులు మీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మరి బయటే నుంచుని ఉన్నారా? అనవసరంగా ఆవేశపడ్డాను. సరే నువ్వు బయటికి వెళ్ళి ఆ భక్తులకి ఈ పిల్లిగడ్డం బాబా దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పిరా. అలాగే చెబుతాలే గాని ముందు ఆ పిల్లిగడ్డం పెట్టుకోండి. ఊడిపోయిందా? అందుకే చెప్పాను. పెట్టుకుంటాను గాని సొమ్ములు ముట్టాయా? వాటర్ బాటిల్ రెడీ అన్నమాట. మీరు చాలా అదృష్టవంతులయ్యా, బాబాగారు మిమ్మల్ని కరుణించారు. దయచేయండి. కరుణించక తస్తాడా? ముందే డబ్బులు తీసుకున్నాడుగా. నువ్వు పదా. నమస్కారం అండి, పెళ్ళిగడ్డ బాబా గారు. పెళ్ళి బాబా గారు, కూర్చోవే కూర్చో. యమజాతకుడు, యమగోళ, యమదొంగ, యమలీల, ఏమిటి మీ గోళ? అదేంటి బాబా గారు, మంత్రాలన్నీ సినిమా టైటిల్స్ అవుతున్నారు. మంత్రాలు ఏమి చదివామన్నది ముఖ్యం కాదు, మీరిక్కడికి వచ్చినందుకు మీ ప్రాబ్లం తీరిందా అన్నది ముఖ్యం. అంతే అంతే, మా సమస్యకు పరిష్కారమే కావాలి. చెప్పండి, భూతకాలంలో జరిగిన చెడు వర్తమానంలో జరుగుతుందని వచ్చారా, లేక భవిష్యత్తులో జరగబోయేది తెలిసి వర్తమానం గురించి భయపడి వచ్చారా? వర్తమానం జరిగే చెడు, భవిష్యత్తులో ఏం ఉపద్రవం తేబోతుందని భయపడి వచ్చామండి. మీ సమస్య ఏమిటో క్లియర్గా చెప్పండి, పరిష్కరిస్తాం. ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చామండి. మావిడ పొద్దున్నే తెల్లవారుజామున కలలో బార్బర్ షాప్లో ఎవడో జుట్టుకి కట్టింగ్ చేస్తున్నట్టు కలగందండి. దానివల్ల ఏం అరిష్టం జరుగుతుందో అని ఇక్కడికి వచ్చాం. అయితే మా యొక్క మనోనేత్రం ద్వారా ఆ కళ ఎందుకు కనదో తెలుసుకుంటాం. గ్రహించితిని. మీ భార్య అలాంటి కళనే ఎందుకు కనదో నాకు అర్థమైంది. ఎందుకు బాబా, త్వరగా చెప్పండి. కిందటి జన్మలో మీ భార్య బార్బరు. అదే వృత్తివాసన ఈ జన్మలో కూడా వదలటం లేదు. దానికి ఒక్కటే పరిష్కారం,
అదేమిటో సెలవు ఇవ్వండి బాబాగారు. మీ భార్య చేత ఒక బార్బర్ షాప్ పెట్టించాలి. బార్బర్ షాపా? అవునాయన. అలా చెయ్యకపోతే రాను రాను దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి గుండు కొట్టేయగలదు. అంటే అంటే నాకు మిగిలేది క్షౌరాలే అన్నమాట. నువ్వేదో బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేసినట్టు, అదేదో ఫెయిల్ అయిపోయినట్టు ఏంట్రా ఫీలింగ్? ఏం లేదు రోసం, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కడుపులో దాచుకోవటం వీలుగాక నాలో నేనే కుమిలిపోతున్నారా? ఏంట్రా నీలో నువ్వే కుమిలిపోయేది? చెప్పుకోలేని బాధ ఏదైనా ఉంటే నీ ఫ్రెండ్ గా నాతో చెప్పుకో, అంతేగాని కడుపులో దాచుకోవటం వీలు కాకపోతే బయట కక్కేయి, అంతేగాని నీలో నువ్వు కుమిలిపోకు. నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తానేమో చూస్తా. నీకు తెలియదే ఉందిరా, ఒక్కటే కూతురు, ఆస్తి మొత్తం నాకే వస్తుంది కదా అని మా మామ దగ్గర ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఆస్తి మొత్తం ఏదైనా అనాథ శరణాలయానికి రాసేస్తున్నాడా? అలా రాసేసినా బాగుండేది, ఆస్తి మీద ఆశదులుకునేవాడిని. అయితే ఇప్పుడు ఏమైందిరా? ఏమైంది అంటావేంట్రా? నాకు కొన్ని కోరికలు ఉంటాయిగా. ఉంటాయి, అది ఆయన అర్థం చేసుకోడు. నాకు వచ్చే నెల జీతం అంతా నా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. తెలుసు, ఎప్పుడన్నా సరదాగా బార్కెళ్ళి మందు కొడదామన్నా, పబ్బుకెళ్ళి అమ్మాయిలతో డాన్స్ చేద్దామన్నా గానీ అప్పులు చేయాల్సి వస్తుందిరా. అవునవును, మన దసరా పండుగకి బండి కొనిస్తా అన్నాడు, మాట మీద నిలబడలేదు. నిన్న సంక్రాంతికి బైక్ ఏది అని అడిగా, బైక్ ఏంటి కారే కొనిస్తానని చెప్పి చిన్నపిల్లలు ఆడుకునే రబ్బర్ కారు తెచ్చి నా చేతిలో పెట్టాడురా, ఇదేంటని అడిగితే ఏమన్నాడు తెలుసా నీకు? ఏమన్నాడురా? నీ కారున్నా నువ్వు మెయింటైన్ చేయలేవు, కారుంటే ఇంటి ముందు ఊరకే పెట్టుకుంటావు, అదే ఈ రబ్బర్ కార్ అయితే తుడిచే శ్రమ కూడా తప్పిద్దని చెప్పాడురా. నాకు అర్థమైందిరా, అంటే మీ మామ చాలా ముందు చూపున్న పిసినారన్నమాట. పిసినారి అని చిన్నగా అంటావేంట్రా? ఆయన ఆస్తి మొత్తం ఆయన అల్లుండి, ఆయన నాకు, ఆయన చనిపోయిన తర్వాత చెందేట్టు వీళ్ళమ్మ రాశాడురా. ఉద్యోగంలో ఏం పాపాలు చేశాడో గాని ఆయన ఆయుష్ రోజు రోజుకి పెరుగుతుందిరా. ఆస్తి మొత్తం నాకు రావాలంటే నాకు రిటైర్మెంట్ వయసు వచ్చేలాగుందిరా. అవునవునవును, ఆయన కష్టపడిన సొమ్ము నాకు ఇకపోయినా పర్లేదురా. మొన్న ఒక్క రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొన్నాడురా, అప్పనంగా 100,000 రూపాయలు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడైనా ఈ లేదా ఇదిగో అల్లుడు ఎంతో కానీ తీసుకో అని ఇచ్చాడా? నాకు అర్థమైందిరా. ఎంతో కొంత కాదురా, ఆ పూర్తి 100,000 రూపాయలు నీకే వచ్చేటట్టు నేను చేస్తాను. ఏది ఒక్కసారి నీ ఇయర్ ని నాకు నియర్ గా తీసుకో. అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతా. ఏంట్రా నీ ప్రాబ్లం? ఏంటా నాకు అర్జెంటుగా 100,000 రూపాయలు కావాలరా. 100,000 రూపాయల? 1 రూపాయి తక్కువైనా పర్వాలేదా? 1 రూపాయి కాదు కదా, 1 పైసా తక్కువైనా తీసుకోను. ఆ దేవుడిని వచ్చి నాకు 100,000 రూపాయలు ఇమ్మను, అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతా. దేవుడు లేడు, దేవుడు లేదంతే. దేవుడు లేడు, దేవుడు లేడు. ఆ దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను, నమ్ముతావా? ఏమిటా అరుపులు, అసహ్యంగాను. చూడండి అంకుల్, మీ అల్లుడు దేవుడు లేడు దేవత లేదని ఎలా అరుస్తున్నాడు? అదేమిటి, మా అల్లుడు ఉన్నట్టుండి దేవుళ్ళు దేవత లేదు అని అలా అంటున్నాడు. నేను చెప్పింది కూడా అదే, మళ్ళీ మీరు నాకు అదే చెప్తున్నారు. మీరే చెప్పండి అంకుల్, మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఆ దేవుడే లేడని అనడం ఏమైనా న్యాయంగా ఉందా? ఇంతకీ మా అల్లుడు గారికి వచ్చిన బాధలు కష్టాలు ఏమిటో
నాకు అర్జెంటుగా 100,000 రూపాయలు కావాలి. 100,000 రూపాయలు ఇస్తే దేవుడు నన్ను ఒప్పుకుంటా. అమ్మో ఇక్కడ దేవుతుంది. చూసారా అంకుల్, 100,000 రూపాయలు ఆ దేవుడు తెచ్చిస్తేనే దేవుడు ఉన్నాడని నమ్ముతాడంట. ఈ ప్రపంచంలో మానవుడికి దేవుడి మీద నమ్మకం లేకపోతే ఎన్ని అన్యాయాలు జరుగుతాయి, ఎన్ని అక్రమాలు జరుగుతాయో, ఎన్ని ఆగడాలు జరుగుతాయో. అంకుల్, మీరు నేను కలిసి అల్లుడు గారికి దేవుడి మీద నమ్మకం ఉండేలా చేయకపోతే ఎన్ని అన్యాయాలు జరిగిపోతాయో, ఎన్ని అక్రమాలు జరిగిపోతాయో. ఇదిగో పాపాలు, ఘోరాలు, అఘాయిత్యాలు అని నన్ను కంగారు పెట్టుకయ్యా. ఇప్పుడు నేను మా అల్లుడు గారికి దేవుడి మీద నమ్మకం కలిగించాలంటే నేనేం చేయాలి? ఏం లేదంకుల్, వెరీ సింపుల్. ఏమిటా సింపుల్? ఆ దేవుడికి మనం కొబ్బరికాయ కొట్టి మన కోరికలు తీరాలని, మనకి మనీ కష్టాలు పోవాలని కోరుకుంటాం కదా. అలాగని సరాసరి ఆ దేవుడు మన దగ్గరకు వచ్చి మనీ ఇస్తాడా? ఇయ్యాడు కదా. అందుకని ఆ దేవుడు ఎవరో ఒక రూపంలో, ఓ మిత్రుడు గాను ఓ శత్రువు గాను ఎవరో ఒక రూపంలో వచ్చి మన కష్టాలను తీరుస్తాడు. ఇప్పుడు మీరు ఆ దేవుడు రూపంలో వచ్చి మీ అల్లుడు గారి కష్టాలను తీరుస్తారన్నమాట. లాటరీలో దగ్గర 100,000 రూపాయలకే ఎసరు పెడుతున్నారా? చెబుతా అసహ్యంగా. ఏముంటాను చెప్పేది? అదే అంకుల్, మొన్న మీకు లాటరీలో వచ్చిన 100,000 రూపాయలు తెచ్చారనుకోండి. ఏమిటి బాబు, 100,000 రూపాయలు తెచ్చి మా అల్లుడు చేతిలో పెట్టి దేవుడి మీద నమ్మకం కలిగించాలా? అదేం కుదరదు. అప్పుడు మీ 100,000కొచ్చిన డోకా ఏం లేదనుకో. ఇప్పుడు చూడండి, ఒరే అరుణ్, 100,000 రూపాయలు కావాలా లేకపోతే 1,000 రూపాయలు తక్కువైనా పర్వాలేదా? 1,000 కాదు కదా, 1 రూపాయి తగ్గినా గానీ నేను వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. చూసారా, అయితే మీరు ఒక పని చేయండి, ఆ 100,000 రూపాయలు తీసుకురండి, అందులోంచి 1,000 రూపాయలు తీసి పక్కన పెట్టండి, 99,000 రూపాయలు అల్లుడు గారికి ఇచ్చేయండి. అప్పుడు అల్లుడు గారు ఏం చేస్తారు? చక్కా 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 లెక్క పెట్టేస్తారు. 99,000 ఉన్నాయి, 1,000 రూపాయలు తక్కువ ఉన్నాయి, నాకు వద్దు అని మీకు ఇచ్చేస్తాడు. అప్పుడు నేను చెప్తాను, రేయ్, ఆ దేవుడు మీ మామగారు రూపంలో వచ్చి నీకు డబ్బు ఇచ్చాడ్రా, నువ్వు పిచ్చివాడిలా ఆ డబ్బును తిరిగిచ్చేసావు, నువ్వు దేవుణ్ణి నమ్మాలరా అని చెప్తాను. అప్పుడు బాగా ఆలోచించి అవును నిజమే దేవుడున్నాడు అంటాడు. ఎలా ఉంది ఐడియా? చాలా సహజంగా ఉంది. ఏంటి అంకుల్ మీరు అనేది, నా ఫ్రెండ్ మీద నాకున్న నమ్మకంలో సగం నమ్మకం అన్న మీకు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అలాంటిది మీ అల్లుణ్ణి మీరే నమ్మలేకపోతున్నారంటే ఇలా కాదు, నేను ఒక పందెం వేస్తాను. మీరు ఇచ్చిన డబ్బులు తక్కువైతే మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేసాడు అనుకోండి, నేను మీకు 1,000 రూపాయలు ఇస్తాను. అలా కూడా మీకు 1,000 రూపాయలు మిగులుతాయి కదా. ఒకవేళ ఇవ్వకపోతే 100,000 రూపాయలు పోయినట్టే కదా అసహ్యంగా. మీ అల్లుడు మీద మీకు అంత నమ్మకం లేకపోతే నా ఫ్రెండ్ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. బాగా ఆలోచించుకోండి. ఎంత మాలుడు కదా, సరే ఆ మాత్రం నమ్మకం మాలుడి మీద నాకు ఉంది, తెస్తాను. వచ్చేస్తున్నాను. ఇదిగో అక్షరాల 1,000 తక్కువ, 99,000 తీసుకో. 99,000 ఇవ్వయ్యా. ఖచ్చితంగా 99,000 ఉన్నాయా? అక్షరాల 99,000 నువ్వే తీసుకెళ్ళి అల్లుడికి ఇట్రారా. దేవుడు ఉన్నాడు రా, ఆ దేవుడు మీ మామగారి రూపంలో వచ్చి ఈ డబ్బును నీకు ఇస్తున్నాడు రా. చూసుకో, 1,000 తక్కువ ఉన్నా, 1,000 రూపాయలు తక్కువ ఉన్నా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తావు. తిరిగి మీ అల్లుడు నమ్మకమైన వ్యక్తి కాదని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు తెలియడం ఏమిటయా, లక్షపట్టు పారిపోయాక నిన్ను. అయ్య బాబు, 100,000 రూపాయలు పోయాయి.
మాయదారి మై సమ్మో మై సమ్మ. వస్తుంది పూరి. హలో, మిమ్మల్ని ఎవరిని? నన్నేనా పిలిచింది? అవును, నిన్నే. ఇంకిక్కడెవరు లేరు కదా. అవునవును, ఎవరు లేరేడా. సరే గాని ఎందుకు నన్ను పిలిచినావు? కాలుగాలిని పిల్లలు అలా ఎందుకు తిరుగుతున్నావో తెలుసుకుందామని. ఊరికేనా? అలా నా ముందే ఎందుకు తిరుగుతున్నావో తెలుసుకోవచ్చా? ఏంది మేడం, స్వతంత్ర భారతదేశంలో ఎవడైనా ఎక్కడైనా తిరగచ్చు, నో రూల్స్. నిజం చెప్పు, నువ్వు నాకు సైట్ కొడుతున్నావు కదా. మరి అంత డైరెక్ట్ గా అడిగితే ఎట్లా మేడం? నీ పర్సులో డబ్బులు ఎంత ఉన్నాయి? అదేంటి అట్లా కొట్టావు? ఆ టైప్ నా టైపా అంటే ఇలాగే కొడతారు. కరెక్టే కరెక్టే, మా ఫ్రెండ్స్ కూడా గట్లనే చెప్పిండ్రు. ఇదిగో 500. నువ్వెవరన్నా ప్రేమించావా? లే, ప్రేమించలే. నీకు సైట్ కొట్టేది కొట్టడం, వాళ్ళు ఒక్కటి కొట్టడం, గంతే. నేను ఎలా ఉన్నాను? నీకేంది, పిట్ట పిట్టలు ఆడిపోతున్నావు. నువ్వు ఇచ్చిన డబ్బులకి నా ఫిగర్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఇదేంది, ఇచ్చిన పైసలు మొత్తం పర్సలో పెట్టుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? కొంప తీసి హ్యాండ్ ఇస్తావా ఏంది? అవును, నీకు నా హ్యాండే ఇస్తాను ఇలా. పాపం, నువ్వెవరిని ప్రేమించలేదు కదా. ప్రేమించలే. అయితే నన్ను ప్రేమించుకో. మరి నువ్వో? నేను నిన్ను ప్రేమిస్తాను. అయితే అస్సలు లేట్ చేయకు, ఎట్లా ప్రేమించుకోవాలి? నేను నేర్పిస్తాగా. అయ్యో, ఇలా ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ మనసులోని భావాలను కళ్ళతో చెప్పుకుంటూ ప్రేమించుకోవాలి. నువ్వు చెప్తుంటే మస్తుంది. ఇట్లా ఎంతసేపు ప్రేమించుకోవాలి? చెప్తాగా. పర్లే పర్లే, నువ్వే చెప్పు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, హాయ్ సందిట్లో బందీవై చూడు, దయ ఆటలాడి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశా, గుండెల్లో గుండె కలిపి చూశా, సందిట్లో బందీనే పోతా. గదేది, నేను ఏడుంటే నువ్వు గాడేడు చూస్తున్నావు. నన్ను చూస్తుంటే జనాలు అవ్వనిపిస్తుందా ఏంది? నీ టైం అయిపోయింది. నా టైం ఎప్పుడు అయింది? ఏ పోరి, కొంప తీసి డిష్యూ డిష్యూ పెట్టావా ఏంది? మస్కాకి మస్కా, ఢిల్లీ నుంచేనా గల్లీ నుంచేనా హిమాలయస్ అంటే ఏమనుకున్నావు? ఇచ్చిన డబ్బులకి నీ టైం అయిపోయింది. ప్రాబ్లం ఇది అని నువ్వు మంచిగా నోటుతో చెప్తే సరిపోద్ది కదా. నువ్వు మస్తు టైం మెయింటైన్ చేస్తున్నావు. పైసలే కదా కావాల్సింది. పైసలు ఈ ఉంగరం అయితే ఓకేనా? నాకు ఓకే. కానుక ఇవ్వనా? అర్థమైంది. కోరిక చెప్పనా? ఎందుకో సిగ్గులు. చూసుకోండి, నువ్వు కూడా చూడు బాబు, మస్తు చూసుకోండి. ఉంగరం పోయే, చైన్ పోయే, బ్రాస్లెట్ పోయే, అన్ని పోయే, ఇంకేం మిగిలింది? మొత్తం పోయే. అసలు ఇవన్నీ పోవడానికి గీడే కారణం. మాకు మేము చిలకా గోరింక లెక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ యవ్వన భావాల్ని కళ్ళతో చెప్పుకుంటూ ఎన్నో ఎన్నెన్నో రొమాంటిక్ కళ్ళని కంటుంటే మధ్యలో ట్రాఫిక్, ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపిండు. ఈమెకేమో గంట లెక్క పైసలు కావాలి. నాకడ ఉన్న నగలతో పాటు పైసలు మొత్తం గుంజుకుంది. ఇంకేముంది నాకడ అంగీ పెంట తప్ప? అసలే మా అమ్మ తెలంగాణ శకుంతల, ఇంటికి పొంగనే గిట్ల చూడగానే అడుగుతుంది నగలేవి బిడ్డా అని. అనగానే గిట్ల ఓ పోరిని ప్రేమించడానికి గంటల లెక్క పైసలతో పాటు నగలు మొత్తం ఇచ్చినని పరువు కోసం చెప్పలేను. గట్లని ఈ నగలు మొత్తం గా మార్వాడి దుకాణంలో తాకట్టు పెట్టినని చెప్పలేను. నాకు తప్పదు ఈరోజు గల్లీ గల్లీ ఉరుకుడు.
ఇదిగో బాబు, నువ్వైనా జర జాగ్రత్తగా ఉండు, ఛార్జీల కోసమైనా పైసలు పక్కన పెట్టుకో మరి. ఇగో అన్నట్టు ఈ పోరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమించేటప్పుడు పక్కన ఎవడైనా వస్తున్నాడేమో చూసుకో మరి. నా టైం అయిపోయినట్టే నీ టైం అయిపోద్ది. వస్తా బాబు, నీతో రాలే. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, ఈ పిచ్చివాడికి, ఈ పిచ్చివాడికి.